తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈరోజు ఒక డైరీ ప్రింట్ చేసి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం. మినిస్టర్ గారు ఎంతో బిజీగా ఉండి కూడా జర్నలిస్టుల మీద ఫిల్మ్ జర్నలిస్టుల మీద అభిమానంతో ఇక్కడికి రావడం మనందరికీ చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ మామూలుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ అంటే సినిమాలకి సంబంధం లేని వాళ్ళు ఎక్కువగా ఉంటారు, బట్ తలసాని గారికి సినిమాల మీద మంచి అభిరుచి ఉంది, మంచి అవగాహన ఉంది, సినిమాల మీద బాగా అనాలిసిస్ చేస్తారు. అందరి హీరోలతో, అందరి డైరెక్టర్లతో, అందరి ప్రొడ్యూసర్లతో, టోటల్ ఇండస్ట్రీతోనే ఒక మంచి అనుబంధం ఉన్న వ్యక్తి అవ్వడం వలన ఈయన హయాంలోనే సినిమా ఇండస్ట్రీ చాలా డెవలప్మెంట్ అవుతుందని అవుతుంది కూడా. అంత ఆ దిశగా ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చిన్న సినిమాని చిన్న సినిమాకి హెల్ప్ చేయడానికి, అలాగే సినిమా ఇండస్ట్రీ ముందుకెళ్ళడానికి, ఇక్కడ బాగా డెవలప్ అవ్వడానికి చాలా కార్యక్రమాలు ఆయన సారథ్యంలో జరుగుతున్నాయి. అలాగే ఫిలిం జర్నలిస్టులకి మొదటి నుంచి అన్యాయం జరుగుతుందని అనలేం, కానీ న్యాయం అయితే జరగట్లేదు. ఫిలిం జర్నలిస్టులకి తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే, ఈ మధ్య సెక్రటేరియట్లో ఆయన కలవడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, వెయిట్ చేయమని చెప్పారు. నేను వెయిట్ చేస్తూ సూపర్ హిట్ మ్యాగజైన్ ఇచ్చి పంపించాను. వెంటనే నెక్స్ట్ సెకండ్లో ఆయన లోపలికి రమ్మని పిలిచి పక్కనే ఒక కుర్చీ వేయించి, బ్రదర్ ఏంటి ఏం పని మీద వచ్చారు అని అంత ఆప్యాయంగా అడిగి మీటింగ్ ఆపి మధ్యలో నాతో మాట్లాడి ఒక సైన్ కావాలంటే వెంటనే చేసి ఇచ్చి, అంత అంత అనుబంధం ఆయనతో. ఆయన ఫిలిం జర్నలిస్ట్ అంటే అంత ప్రేమ చూపిస్తారు, అది అంత గ్రేట్ మనస్తత్వం అయింది. ఆయన మనం అందరికి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటూ చాలా ఎక్కడ పలకరించినా జనరల్గా మినిస్టర్లు అంటే మనం ఆయన విషయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, అది సహజం. అయితే ఆయన ఎక్కడున్నా రాజుగారు ఎలా ఉన్నారు ఏంటని ఎంత దూరంలో ఉన్నా మాట్లాడతారు. అటువంటి ఆయన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వడం మనందరికీ ఎంత గర్వకారణం. మనందరి ప్రాబ్లమ్స్ 100% ఆయన తీరుస్తారని నమ్మకం నాకుంది, మీకు అందరికీ ఉంది. తప్పకుండా నెరవేరుస్తారని కోరుకుంటున్నాము, ఆశిస్తున్నాము. అట్లాగే కార్యసూర్యనారాయణ గారికి, పనరఘు, కుసూరే, జేపీ గారు, నారాయణరాజు, మన రమేష్, మన అందరి సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఒకే ఒకే ఉద్దేశం ప్రధానంగా మన జర్నలిస్ట్ మిత్రులకు అక్రిడిటేషన్ కార్డులు అందడం లేదు. ఏం జరుగుతుందో కానీ మనం కూడా మిగతా మీడియాలాగే 24 గంటలు సినిమాకు అంకితమై సేవ చేస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా వచ్చే అక్రిడిటేషన్ విషయంలో కొందరికి అన్యాయం జరుగుతుంది. ఇది ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత ఆరోగ్యపరంగా జర్నలిస్టులు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్లకు హెల్త్ కార్డుల విషయంలో కూడా గౌరవనీయ మంత్రి దృష్టి తేవడానికి ఈ అసోసియేషన్ ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు సొంత ఇళ్ళు కల నెరవేరాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. ఈ సమాజంలో ఒక భాగమైన మన సినిమా జర్నలిస్టులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మాకు ప్రయారిటీ ఇచ్చి ప్రత్యేక కేటగిరీగా గుర్తించి మాకు కేటాయించాల్సిందిగా గౌరవ మంత్రి వర్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే సినిమా బేస్డ్ జర్నలిస్టులు కొన్ని వారపత్రికలు నడుపుతున్నారు, ప్రభుత్వ పరంగా ఇలాంటి సినిమా పత్రికలకు ఎలాంటి ప్రకటనలు రావట్లేదు, దాంతో అవి కొంత ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాయి. దయచేసి భవిష్యత్తులో ఇచ్చే ప్రభుత్వ ప్రకటనలో సినిమా పత్రికలను కూడా పరిగణలోకి తీసుకోవాలని గౌరవనీయుల మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. జర్నలిస్టులే నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆయన ఎన్నో పనులున్నా కూడా మన కోసం మనకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన వచ్చి ఆయన ఆవిష్కరించడం అనేది మనం సక్సెస్గా భావించాలి. అలాగే అసలు ఈ ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదట గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేపట్టిన అనేక కార్యక్రమాల్లో నిర్ణయాల్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనసెరిగిన తలసాని గారు, అలాగే మన గురించి తెలిసిన తలసాని గారు, సినిమా గురించి పూర్తిగా తెలిసిన తలసాని గారుని మంత్రిగా చేయడమే మన యొక్క విజయం. మన అభివృద్ధికి ఆయన చేపడుతున్న కార్యక్రమాలు కూడా దానికి తార్కాణం. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి తలమానికంగా నిలుస్తూ అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలని, అనేక సమస్యలను పరిష్కరిస్తూ, ముఖ్యంగా మనం ఎప్పుడైనా సరే సినిమా వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా లేకపోతే ఏ సమస్యతో అన్నా సతమతం అవుతున్నప్పుడు అత్యంత తొందరగా ఆయన యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఆయన
ఇప్పుడు ఈ సమస్యల పరిష్కారానికి సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ఆయన తీసుకునే కొన్ని కార్యక్రమాల్లో కూడా జర్నలిస్టుల్ని భాగస్వాములు చేయడం ఉదాహరణ సురేష్ కొండని గాని ఇలాంటి వాళ్ళందరిని కూడా సో ఆయన ఎంత చొరవ చూపుతున్నారు ఎంత అభివృద్ధికి మనకి ఉపయోగపడుతున్నారు అనేది ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవాలి అలాగే మన దగ్గర కూడా చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఆర్థికంగా కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా సహాయకారకంగా ఉండే కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వెల్త్ కి ఎంత మనం ఉపయోగపడుతున్నాం అనేది గుర్తించి మన హెల్త్ కూడా ఆయన చూసుకుంటే బాగుంటుందని మంత్రివర్గం కానీ ఆ నిర్ణయాలు ఏమైనా తీసుకొని మనందరికీ అక్రిడేషన్ విషయంలో కానీ ఇక్కడ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ వాళ్ళ క్యాలిబర్తో కొంతమంది క్వాలిఫైడ్ ఉన్నారు కొంతమంది క్వాలిఫైడ్ కాదు విద్యార్హతలు లేని వాళ్ళు ఉన్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీ అభివృద్ధికి కష్టపడుతున్న వాళ్ళే వాళ్ళని కన్సిడర్ చేసి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ విషయంలో కొంచెం చొరవ తీసుకొని అందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ అక్రిడేషన్లు వచ్చే విధంగా అందరికీ హెల్త్ కార్డులు వచ్చే విధంగా అందరికీ స్థలం విషయంలో కానీ ఇళ్ల విషయంలో కానీ అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో మన కూడా పార్టిసిపేట్ చేసి మన కూడా గుర్తించాలని మన కూడా అభివృద్ధికి భాగస్వాములు చేయాలని మంత్రి గారిని వినయంగా అభ్యర్థిస్తున్నాను అలాగే ఈ సినిమా జర్నలిస్ట్ డైరీ ఫస్ట్ టైం అయినా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండాలని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు సినిమా జర్నలిస్టులకి రూపొందించి చేయాలని ఈ కార్యవర్గాన్ని ఈ ఉపాధ్యక్షులు అధ్యక్షులు నారాయణరాజు గారు వీరరాజు గారు జేపీ గారు సురేష్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మరింత ముందుకి మనం మంచి కార్యక్రమాలు తలపెట్టాలని కోరుకుంటున్నాను ఇలా డైరీ ఆవిష్కరణ అని చెప్పి నారాయణరాజు నన్ను అడగడం జరిగింది వెంటనే మినిస్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళి మామూలుగా నలుగురు కలిసి వెళ్ళాం సరే ఇప్పుడు పెట్టుకుంటే పలానా రోజు సరే నేనేమనుకున్నా అంటే ఆ నారాయణరాజు కూడా అన్నా అంటే సరే అక్కడే మనం సెక్రటేరియట్లో నుంచి చేద్దాం సార్ దగ్గర చేద్దాం అన్నారు సరే ఎక్కడ రావాలన్నారు వెంటనే వెంటనే ఫిల్మ్ జాబ్లో పెట్టుకుందాం అంటే అప్పటికప్పుడు అనుకున్నాం ఇమీడియట్గా వెంటనే ఓకే చేసి సార్ వస్తున్నా అని చెప్పేసి ఆయన ఈరోజు రావడం చాలా సంతోషంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమం చేసి డైరీ ఆవిష్కరణకి రావడం అట్లాగే మనం ఏదన్నా ఏ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరినైనా కానీ సార్ ఈ పని కావాలని చెప్తే అడిగేసి మనం వాళ్ళ వెంట తిరగాల్సి వస్తుంది కానీ ఈయన దగ్గర అలా కాదు ఈ పని కావాలని చెప్పిన తర్వాత ఆయన మన వెంట పడతాడు ఆయన గత గంట గంటకి అయిందా లేదా జరిగిందా లేదా అవతలో కూడా ఇచ్చావు లేదా చేసావు లేదా అని వెంట పడతాడు నేను ఇటువంటి లీడర్ని నేను ఎక్కడా చూడలేదు నిజంగా అందుకని నేను ఆయనకి వీరాభిమానిగా అయిపోయాను నేను ఫస్ట్ నుంచి సినిమా ప్రాబ్లమ్స్ సినిమా గురించి బాగా నాలెడ్జ్ నిజంగా మన జర్నలిస్టులు కూడా చూడం ఆయన ప్రతి సినిమా రిలీజ్ రోజు ప్రతి సినిమా రిలీజ్ రోజు ఆయన కంపల్సరీ చూస్తారు ఆయన అది చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ ఆయనకి ఆ తారతమ్యం లేదు చిన్నవాళ్ళకి బాగా దగ్గర ఉండే ఏకైక మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ గారు సో నిజంగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆ సినిమా మీరు ఎప్పుడు చూసారన్నా నేను రాత్రి చూశానంటాను నాకు షాకు ఆ సినిమాకు మనం వెళ్ళమాట అలా సినిమా రివ్యూలు మనకంటే కూడా ఇట్లా ఆయన చెప్తూ ఉంటారన్నమాట సినిమా గురించి బాగా నాలెడ్జ్ ఉండి కేసీఆర్ గారు నిజంగా చాలా చాలా మంచి పని చేసిందంటే మంచి పనుల్లో ఇది ఒకటి మంచి పని ఆయన సినిమా పని ఇవ్వడం అనేది అట్లాగే నాకు ఇప్పుడు మన మా అసోసియేషన్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు కానీ అక్కడ బెనిఫిట్స్ కానీ చాలా చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది అక్కడ అట్లాగే జర్నలిస్టులు లేదా అని నేను ప్రతిరోజు ఫీల్ అవుతున్నాను సో నాకు ఇప్పుడు ఈ అవకాశం మినిస్టర్ గారు ఇది నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో హెల్త్ కార్డ్స్ మెయిన్ హెల్త్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు పొజిషను సో సీఎం గారి ద్వారా అది హెల్త్ కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన ఫస్ట్ తర్వాత అలాగే ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు కల్పించాలని అలాగే సినిమా రాయితీ సంబంధించి ఏదన్నా జర్నలిస్టులకు ప్రథమ స్థానం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఫస్ట్ నా దగ్గరికి వచ్చి సార్ నేను ఇలాగ ఒక మన అసోసియేషన్ పెట్టబోతున్నాను మీ సహకారం కూడా కావాలని ఇప్పుడు అసోసియేషన్ చాలా అసోసియేషన్లు ఉన్నాయి ఎవరు ఏం చేయట్లేదు మద్రాసులో మ్యూజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ తెలు హైదరాబాద్ ఏమో మా అసోసియేషన్ మాత్రం తక్కువ నిర్వీర్యం అయిపోయాయి ఏది పనిచేయదు అంత ఆటంక స్వరంతో నీకు ఎందుకు కొరవడు అసలే పక్క పలసగా ఉన్నావు నా మాట ఏదో వద్దు వదే అన్నాను లేదు సార్ నేను ఒక ఇళ్ల స్థలం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని మేము చేయాలనుకుంటున్నామండి మన నారాయణరాజు గారు చిన్నమల రమేష్ కొంతమంది మన మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చేద్దామన్నారు సరే మాత్రం నీ ఇష్టం అయితే తప్ప మరి కానీ అన్నాను అన్నట్టుగా నేను ఊహించలేదు అతను ఈ స్థాయికి నేను తీసుకొస్తాయని సత్యం నేను ఊహించలేదు అంటే వెనకాల నారాయణరాజు గారు లాంటి వాళ్ళు ఈ కొంతమంది ఉన్న వద్దంటూ ఉన్నారు అని చెప్పి వస్తాయి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా తలసాని శ్రీమతి అంటే మిస్టర్ గారు తీసుకురావడం ఇంకా గొప్ప కార్యక్రమమే అయితే దీన్ని కడగంట ముఖ్యంగా వాళ్ళు చెప్పారు మీ ఎజెండా ఏమిటో సత్యం అన్నాను ఏం లేదు ఇళ్ల స్థలాలండి ముఖ్యంగా అన్నాడు నిజమే ఇళ్ల స్థలాలు ఎంతమంది మహానుభావులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వెళ్ళారు కానీ ఏ ఒక్కరో జర్నలిస్టులు మాత్రం ఫిలిం జర్నలిస్టులు ముఖ్యంగా ఫిలిం జర్నలిస్టులు మాత్రం దళితులు అంటారు చూసారా మా సమాజం దళితులు అంటారు అలా వెనక్కి పెట్టేశారు
తప్ప ఏ ఒక్కరు కూడా నా తెలిసిన 45 ఏళ్ళ సినిమా జనగతిలో ఏ ఒక్కరు కూడా ఏ సినిమా వ్యక్తి కూడా ఎంతమందో పదవులు నిర్వహించి ముఖ్యమంత్రి అయ్యారు చాలా చాలా పోస్టులు నిర్వహించారు ఏ ఒక్కరు కూడా తెలుగు జర్నలిస్ట్ గురించి పట్టించుకున్నదే లేదు అసలు అలాంటిది ఈ కుర్రోళ్ళు మరి ఇళ్ల స్థానాల గురించి సాధించే ఫస్ట్ లక్ష్యం అండి నిజంగా చాలా గొప్ప విషయం మరి మరి తలసాని విశ్వాస్ గారు కానీ ఆ కార్యక్రమాన్ని ముఖ్యం మూడు ఎజెండాను రెండోది హెల్త్ కార్డు ఇది రాష్ట్రం విడిపోయినప్పటి వరకు మాకు హెల్త్ కార్డు అన్నీ ఉన్నాయి మాకు విడిపోగానే మా హెల్త్ కార్డు కట్ అయిపోయింది ఇదేటో అర్థం కాదు నేను నా హెల్త్ కార్డు మీద మూడుసార్లు నా వైఫ్కి నా భార్యకి కిడ్నీ ఆపరేషన్ చేసుకున్నాను అది అంతా అలాగే ఉపయోగపడింది విడిపోయి ఎప్పుడైతే విడిపోయింది అప్పుడు హెల్త్ కార్డు కట్ అయిపోయింది ఏం చేయాలి అర్థం ప్రైవేట్గా తీసుకుందామంటే మీకు 65 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి మీకు హెల్త్ కార్డు రావాలంటారు ప్రైవేట్ హాస్పిటల్లో ఏం చేయాలి సరే అదే అంటే ఇక ఎక్రిడేషన్ ఎక్రిడేషన్ ఎన్నోసార్లు అప్పటికైనా పెట్టాం గవా పట్టుకలు ఇచ్చాం అసలు దాని గురించి పట్టుకుంటున్న వాళ్ళే లేరు మాకు మిత్రులు అసోసియేషన్ పెట్టిన మిత్రులు అంతా పై చేశారు అది అది జరగనేది జరగలేదు లేకపోతే ఆ మూడు మాత్రం చాలా ముఖ్యమైన ప్రధానమైన అంశాలు వాటిని నెరవేరిస్తే తలసాని శివరి గొప్ప వ్యక్తి వంటి వారు వారి మధ్య మనం ఆయన మినిస్టర్ అయ్యి కానీ చూసుకుంటే చేతలు మాటల్లో కాకుండా చేతలు చేసిన మంచిగా అనిపిస్తుంది వారు కానీ ఈ మూడు కార్యక్రమం కథాన్ని చేసుకుంటే కనుక ఇటీవల చరణ్ గారి గురించి కూడా 50 పేజీలు పుస్తకం రాశాను శ్రీనివాస యాదవ్ గారి గురించి ఒక 500 పేజీలు పుస్తకం రాసి నా అక్కడ ఈరోజు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడమే కాకుండా జర్నలిస్ట్ అంటే సమాజంలో మీరు లేకపోతే అసలు ఇండస్ట్రీ కూడా ఆ ప్రమోషన్ ఉండదు అనేటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. జర్నలిస్ట్ల పాత్ర చాలా కీలకమైనది. ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి మనం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒకవైపున ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండడమే కాకుండా ప్రత్యేకించి మీరు సినిమా ఇండస్ట్రీ ఇంత ప్రమోషన్ కావడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించేది ఫస్ట్ మీరే అనేటువంటి విషయాన్ని కూడా సినిమాకు సంబంధించినటువంటి పెద్దలందరూ గుర్తుపెట్టుకుంటే మంచిగుంటుంది. ఈరోజు వాళ్ళని ఏ విధంగా మీరు ప్రమోట్ చేస్తున్నారో అదంతా మీ చేతుల పని. సరే వాళ్ళ టాలెంట్స్ వాళ్ళకు ఉన్నప్పటికీ దానికి ప్రమోషన్ చేయాలంటే మరి మీ అందరి సహకారం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఇన్ని సంవత్సరాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మీరు ఉన్నప్పటికీ సరే అయినటువంటి పద్ధతిలో మరి మీకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి బెనిఫిట్స్ రాలేకపోవడం అనేది కూడా ఒక బాధాకరమైనటువంటి అంశం. అయితే ఈరోజు భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి, మరి దీని మీద ఆధారపడేటువంటి ప్రతి కుటుంబాలు బాగుండాలని కోరుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జర్నలిస్టులకు ఒక 100 కోట్ల బడ్జెట్ పెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో మనల్ని అనేక రకాలుగా ప్రభుత్వాలు వాడుకున్నాయి, సమాజంలో చాలా నాయకులు చాలా విషయాలు చెప్పినప్పటికీ ఇక్కడ ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంది మీరు చూస్తున్నారు. ఒక వ్యవస్థనే కాకుండా వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఒకవైపున మిషన్ భగీరథ కావచ్చు, కాకతీయ మిషన్ కావచ్చు, రెండోది సమాజంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు కావలసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను కూడా మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. 24 గంటల కరెంట్, దాంట్లో మనం కూడా భాగస్వామ్యులం. అదేవిధంగా వేసవి కాలంలో మంచినీరు కటకట లేకుండా వేరే రాష్ట్రాలలో ట్రైన్లలో తెచ్చుకుంటే మన హైదరాబాద్లో అవసరం లేకుండా మన ఇంట్లోనే ట్యాప్ ద్వారా వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ నేను మీ అందరికీ ఒక విషయం మీద నేను చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా, ఒకటి మీ కుటుంబాలలో ఉన్న వాళ్లకు ఎవరైతే విడోస్ కానివ్వండి, పెద్ద మనుషులు కానివ్వండి, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానివ్వండి, పెన్షన్స్ రాకపోతే మీరు కూడా అప్లై చేసుకోండి. అది మీకు అక్కడ కన్సల్ట్ డిపార్ట్మెంటు కోఆపరేషన్ ఇవ్వకపోతే అది మా దృష్టికి తీసుకురండి, పెన్షన్స్ మాత్రం అందరికి ఇప్పిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
దాంతోపాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం కూడా అందులో కూడా మీరు భాగస్వాములు కావాలి ఎవరైతే మన కుటుంబంలో ఉన్నటువంటి ఆడొక్క కూతురు మ్యారేజ్ ఉంటే ప్రభుత్వం 51,000 రూపాయలు ఇస్తుంది అది కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండోది అక్విడేషన్ కార్డు విషయంలో మరి మిత్రులు చెప్పడం జరిగింది అదే విధంగా హెల్త్ కార్డ్ విషయంలో కూడా చెప్పడం జరిగింది అయితే మన సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉండాలని నేను మొదటి నుంచి కోరుకునేటువంటి వ్యక్తిని కాబట్టి మీ యూనియన్స్ కూడా ఒకటిగా ఉండాలనేటువంటిది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరందరూ కలిసిమెలిసి ఉండి మీరు ఒక లిస్ట్ తయారు చేయండి ఎవరెవరు ఏ సంస్థల పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి దాన్ని డీటెయిల్స్ అంతా మా డిప్యూటీ డైరెక్టర్ ఉన్నాడు అదేవిధంగా ఎఫ్డిసి ఎండి గారు ఉంటారు నేను మీటింగ్ అక్కడ ఏర్పాటు చేస్తా మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే డీటెయిల్గా మన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఈ మధ్యన ఏంటంటే ఇష్టం ఉన్నట్టు కొంత మేము రిపోర్టర్స్ అని లేకపోతే మాది ఈ పత్రిక అని ఆ పత్రిక అని ఈ మ్యాగజైన్ ఆ మ్యాగజైన్ అని కొంత దాని దిక్కును కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళేదో టెంపరీగా చేసే కార్యక్రమం అల్టిమేట్గా ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా నాకు ఇది కావాలనేటువంటిది కూడా అటువంటివి కొన్ని జరుగుతున్నాయి అట్లా కాకుండా మీకు ఆల్రెడీ అనుభవం ఉన్నది కాబట్టి దీంట్లో మీకు ప్రింట్ మీడియా ఎంతమంది ఉన్నారు ఎలక్ట్రానిక్ మీడియా ఎంతమంది ఉన్నారు మీ రిపోర్టర్స్ కూడా ఎంతమంది ఉన్నారు మీకు అందరికీ ఐడియా ఉన్నది దాని ప్రకారం ఒకటి లిస్ట్ అవుట్ చేసి రెండోది ఇంకొక యూనియన్ కూడా ఉంది కాబట్టి అందరూ కూడా మీరు కూర్చొని పెద్ద మనుషులు అందరూ కూర్చొని నేను రాజుగారికి చెప్తున్నా మీ అందరినీ కూర్చోబెట్టి ఒకసారి మీరు తయారు చేసుకున్న తర్వాత అప్పుడు ప్రభుత్వం ద్వారా సంక్రమించవలసినటువంటి కార్యక్రమాలు ఏవి ఉన్నాయో డెఫినెట్గా పూర్తి స్థాయిలో తీర్చడానికి నా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను దానికి కూడా మీకు ఎఫ్డిసిలోనే మీటింగ్ పెట్టిస్తాను మీరు సమ్ డెలిగేషన్ రావడం మా ఎండి గారు మా డిప్యూటీ డైరెక్టర్ గారు కూర్చుంటారు మొన్నటిది లాస్ట్ టైం జరిగినప్పుడు ఈ అక్విడేషన్ వాళ్ళు ఏదో నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ ఇప్పుడు ఇస్తారంట అది కూడా నేను పాలసీ మ్యాటర్ కింద ఏమున్నదో ఫస్ట్ అవన్నీ తెప్పించుకొని మీకు అందరికీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండోది హెల్త్ పరమైనటువంటి ఇవి వచ్చేటి ఆ మీటింగ్ జరిగిన తర్వాత ఏమేమి వస్తాయి అనేటువంటిది నేను మాట్లాడతా ఇన్ బిట్వీన్ ఏంటంటే మన కుటుంబాలలో ఎవరికన్నా మేజర్ ఆపరేషన్స్ కానివ్వండి లేకపోతే ఈ మధ్యన రకరకాల డిసీజ్ వస్తున్నాయి అది ఏదన్నా ఆరోగ్యశ్రీ ద్వారా ముఖ్యమంత్రి గారు తోని మాట్లాడి ఆ ఫండ్స్ ఏదైనా కావాలంటే కూడా ఆ ఎమర్జెన్సీది తప్పకుండా నేను పర్సనల్గా కేర్ తీసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చాలామందికి ఆరోగ్యశ్రీ ద్వారా మన ముఖ్యమంత్రి గారు ఎంతోమంది హెల్ప్ చేస్తారు డెఫినెట్గా మీ దాంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎవరన్నా మీ కుటుంబంలో ఎవరికన్నా ఉంటే కూడా డెఫినెట్గా ఆ హెల్ప్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు చలనచిత్ర పరిశ్రమ అంటే ఈరోజు ఒక పెద్ద ఇండస్ట్రీ ఈరోజు భారతదేశంలోనే హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని దృష్టిలో ఉంచుకొని గతంలో మీకు అందరికీ తెలుసు చాలా ప్రభుత్వాలు ఇండస్ట్రీ ద్వారా లబ్ధి పొందినవి తప్ప ఇండస్ట్రీకి ప్రభుత్వాలు ఏం చేసినటువంటి దాఖలాలు గతంలో లేవు కానీ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కొత్త ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు ఏదైతే చిన్న సినిమాల పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే పాపం వాళ్లకు థియేటర్స్ దొరకవు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో సంక్రాంతికి ఆ నారాయణమూర్తి గారికి థియేటర్స్ దొరకలే కానీ మీరు కూడా ఇటువంటి ఫోకస్ చేయవలసినటువంటి అవసరం ఉంది అసలు ఎందుకు వస్తున్నాయి ఈ పరిస్థితులు చిన్న సినిమాకు సంబంధించిన వాళ్ళు బతకవలసినటువంటి అవసరం ఇండస్ట్రీలో లేదా ఇటువంటివి కూడా మీరు ఫోకస్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అయితే అందుకే మేము ప్రభుత్వ పరంగా డిపార్ట్మెంట్ పరంగా చిన్న సినిమాలకు 5th షో ఇవ్వబోతున్నాం అది ఓన్లీ చిన్న సినిమాల వాళ్ళకే పరిమితంగా ఆ 5th షో ఇవ్వడానికి మరి గవర్నమెంట్ ఒక పాలసీ కింద ఆ కార్యక్రమాన్ని అతి త్వరలోనే టేకప్ చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా షూటింగ్స్ పర్మిషన్ కూడా ఇది మీకు సంబంధించినది
జర్నలిస్ట్కి సంబంధించింది కాకపోయినప్పటికీ షూటింగ్ పర్మిషన్ కూడా ఒకటే అంబ్రెల్లా కింద ఉండాలని సింగిల్ విండో కూడా తీయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ ఉద్దేశం వల్ల డెఫినెట్గా రాబో కాలంలో మరి సినిమా ఇండస్ట్రీని ఇంకా ప్రమోట్. మన అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాలు అన్నీ మీకు ఖైదీ నంబర్ 150 కానీ, శాతకర్ణి కానివ్వండి, శతమానం భవతి కానివ్వండి, అదేవిధంగా ఆ సినిమా కూడా మన నారాయణమూర్తి గారి పోలీసు కానిస్టేబుల్ వెంకటరామన్ సంథింగ్ హెడ్ కానిస్టేబుల్ అది కూడా బాగానే ఉంది. అయితే ఈ సంవత్సరం అంతా ఇండస్ట్రీ బాగుంటుంది, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఇండస్ట్రీలో సంబంధించినటువంటి పెద్దలు కూడా ఎప్పుడైనా కానీ ప్రభుత్వం ద్వారా ఇండస్ట్రీకి ఏదన్నా కావాలి అని అడిగేటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు జర్నలిస్ట్ను కూడా దృష్టిలో ఉంచుకొని మీది కూడా ఒక సబ్జెక్టు మమ్మల్ని అడిగేటప్పుడు పెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఎందుకంటే మీరు కూడా అందులో ఒక భాగస్వామి కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మాకు ఇది కావాలి అది కావాలని చాలా సందర్భాల్లో చెప్తుంటారు, కానీ మా జర్నలిస్టులకు కూడా ఇది కావాలి అనేటువంటిది ఎప్పుడు గతంలో జరిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు కూడా డెఫినెట్గా వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా సినిమా ఇండస్ట్రీలో కుటుంబం లాగా వాళ్ళ కార్యక్రమాలను కూడా తప్పకుండా మరి మీరు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్లో అది కూడా భాగం కావాలని నేను కోరుకుంటున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ చూస్తున్నారు అన్ని వ్యవస్థలకు అన్ని సమస్యలకు అన్ని విషయాలలో అడ్రస్ చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకటి రెండు మూడు అని కాకుండా ఇది మాకు సంబంధం లేదు ఇది మాకు సంబంధించింది అని కాకుండా వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా కులంకుశంగా ముందుకు తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మీ అందరినీ ప్రత్యేకించి మీ అధ్యక్షుల వారిని కోరేది, అదేవిధంగా మీ అడ్వైజర్ గారిని కోరేది, ఇద్దరిని కూర్చోబెట్టి వీలైనంత తొందరలో మరి ఎవరెవరికి అక్విడేషన్ కార్డులు కావాలి, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఎవరెవరికి కావాలి, డిపార్ట్మెంట్లో కూడా సాధ్యాలను కూడా నేను ఎప్పటికప్పుడు మాట్లాడుకొని మరి ఫేజ్డ్ మేనర్గా ఇస్తామా ఒకటేసారి ఇస్తామా అనేటువంటిది కూడా నేను ఎప్పటికప్పుడు మాట్లాడి మీరు ఇచ్చేటప్పుడు మాత్రం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఆ ప్రియారిటీస్ పెట్టుకోండి. ఆ ప్రియారిటీస్ పెట్టుకున్నప్పుడు సీనియారిటీ ఉన్న వాళ్లకు ఫస్ట్ ఫేజ్ కింద తీసుకొని ఆ తర్వాత సీనియారిటీ ఉన్న వాళ్ళని సెకండ్ ఫేజ్ కింద అట్లా ఇట్లా మీరు తయారు చేస్తున్న తయారు చేయండి, దాని ప్రకారం మరి నా సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా మరి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియ నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, సినిమా ఇండస్ట్రీ ఏ సినిమా ప్రమోషన్ ఏ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ ఉన్నా కానీ మీ పాత్ర మీ ప్రమేయం లేకుండా ఏది జరగదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక వ్యక్తిని వ్యవస్థలో ఉన్నటువంటి ఒక హీరోని కావచ్చు లేకపోతే ఇతరాత్ర వాళ్ళని కావచ్చు మీదకి తీసుకువెళ్ళాలన్నా మీరే కిందికి తీసుకురావాలన్నా మీరే, అది మీ చేతిలోనే ఉంటుంది. డెఫినెట్గా మరి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మరి ప్రభుత్వం మీ పట్ల సానుకూలతతో ఉంటుంది. డెఫినెట్గా నాకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఎప్పటికప్పుడు పెద్దలందరూ మాట్లాడుతుంటారు, నేను కూడా పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీ నుంచి నేను పర్సనల్గా ఏం కోరుకునేది ఉండదు. రెండోది చాలామంది అనుకుంటారు నేనేదో గతంలో సినిమాలు తీసినా అని, లేకపోతే నాకు సినిమాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఏ సినిమా కూడా నేను తీసినటువంటి దాఖలు లేవు, కానీ మొదటి నుంచి నాకు అందరితో మిత్రత్వం ఉంది కాబట్టి అందరితో నేను మాట్లాడటం కలివిడిగా ఉండడం ఫ్రెండ్గా ఉండడం అదే జరుగుతుంది తప్ప ఇండస్ట్రీలో ఏ రోజు కూడా నేను ఒక సినిమా తీసినటువంటి దాఖలాలు కానీ లేవు. గతంలో నా మిత్రుడు శ్రీహరి ఉన్నప్పుడు నా పేరు పెట్టి సినిమా లేకపోతే సినిమాలో కూడా హీరోకు నా పేరు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి తప్ప వేరేది ఏం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ డెఫినెట్గా మీరందరూ మీ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు అయినటువంటి దాసరి నారాయణరావు గారి ఆరోగ్యం
కుదుటబడుతుంది. మేబీ ఇంకొక మూడు నాలుగు రోజుల్లో ఇంకా పుంజుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మేబీ ఒక వన్ మంత్ అనుకుంటా రికవరీ మాత్రం చాలా స్పీడ్గా జరుగుతుంది. నేను నిన్న కూడా వెళ్ళొచ్చిన, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి తను చేసినటువంటి కృషి, ఒక నిర్మాత ప్రొడ్యూస్ ఒక డైరెక్టరే కాకుండా ఆయన ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కోసం పాటుపడేటువంటి, అందుకే ఇంతమంది అభిమానుల బ్లెస్సింగ్స్ వలన ఆయన తొందరగా కోలుకుంటున్నారని చెప్పి తెలియజేస్తాను. చిత్రపూరిలో మాత్రం ఆ రోజు మరి ప్రభాకర్ రెడ్డి గారు దాసరి గారి కృషి వలన చిత్రపూరిలో ఇండ్ల నిర్మాణం అయితే జరుగుతుంది. సరే, చిత్రపూరికి సంబంధించినటువంటి ఇప్పటికే చిత్రపూరి నేను నంబర్ ఆఫ్ టైమ్స్ పైన అక్కడ ఏంటంటే కావలసినటువంటి మినిమం ఫెసిలిటీసు కొంత ఇబ్బందికరంగా ఉంటే రోడ్ ఫార్మేషన్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, లేకపోతే ఒక రోడ్డు కూడా అడ్డంగా కట్టేశారు ఆ పక్క కాలనీ వాళ్ళు, అది తీపించే దాంట్లో కానివ్వండి. ఈ మధ్యకాలంలో చాలాసార్లు తిరగడం జరుగుతుంది. తప్పకుండా రాబో కాలంలో మీరేదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారో తప్పకుండా ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేసినప్పుడు మాత్రం మిమ్మల్ని వ్యూలో పెట్టుకొని చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. డెఫినెట్గా బ్రదర్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫస్ట్ మీరు రెండు యూనియన్స్ కూడా మీరు కూర్చోండి, ఫస్ట్ దాంట్లో నామ్స్ ఫిక్స్ చేసుకోండి, దాంట్లో సీనియారిటీ ఏమున్నది, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుండ్రు. రెండోది, ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి స్కీమ్స్లో భాగంగా జర్నలిస్ట్లకు కూడా ఒక కార్యక్రమం తీసుకుంటుంది. కాబట్టి మేజర్గా మనకు కావాల్సింది అక్విడేషన్ కార్డు కానీ హెల్త్ కార్డు కానీ, రెండోది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ తప్పకుండా వ్యూలో పెట్టుకోవడం జరుగుతుంది. రెండోది, మీరు వీలైనంత తొందరలో ఒక డెలిగేషన్ మీరు మేము రెడీ అయిపోయినామని చెప్పి, ఫస్ట్ ఏంటంటే అసలు ఎంతమంది ఉన్నారు, దాంట్లో సీనియారిటీ, ఏ పత్రికలకు ఏ మ్యాగజిన్కు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఈరోజు ఇండస్ట్రీలో మీకు తెలుసు ఈ ప్రియారిటీస్ అన్నీ. కాబట్టి అదంతా మీరు ప్రిపేర్ అయినప్పుడు నేను మా ఎండీ గారు మా డిప్యూటీ డైరెక్టర్ గారు వాళ్ళ దగ్గర ఫస్ట్ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా. ఒక రెండు మూడు మీటింగ్లు అయిన తర్వాత నా ఛాంబర్లోనే మీటింగ్ పెట్టి ఫైనలైజ్ చేస్తాను. కమిట్మెంటు ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేటువంటి ప్రభుత్వం ఉంది. సరే, గతంలో చేస్తారా, ఇప్పుడు చేస్తారా, లేకపోతే ఇంకోళ్ళు చేస్తారా అనేది గతంలో వాళ్ళు కూడా ఉన్నారు, ఏం చేశారో మీకు అందరికీ తెలుసు, నేను కొత్త పెద్దగా చెప్పే అవసరం లేదు. బట్ మన గవర్నమెంట్ మాత్రం ఏదైతే ఇచ్చిన మాట మీద. రెండోది, నాకు ఒక ఐడియా ఉన్నది ఒక ఇన్స్టిట్యూట్ విషయంలో కానివ్వండి. రెండోది, ఇండస్ట్రీ ఇక్కడనే ప్రమోట్ కావడానికి ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. మీకు టెంపుల్ కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, ఇంత పెద్ద భాగ్యనగరం కానివ్వండి, చాలా అవకాశాలు ఉన్నటువంటి మీకు అందరికీ తెలిసిందే. అయితే సింగిల్ విండో ఆలోచన ఎందుకు వచ్చిందంటే, చాలామంది ప్రొడ్యూసర్స్ పర్మిషన్స్ తీసుకున్నప్పుడు కొంత ఇబ్బందికరంగా ఇబ్బంది పడుతుండ్రు. డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో విధంగా మేనేజ్ చేసుకొని ముందుకెళ్ళరు గతంలో. కానీ ఒక సింగిల్ విండో, ఒక అప్లికేషన్, ఒక నిర్మాత ఆ సినిమాకు సంబంధించి ఇగో ఈ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ కావాలన్నప్పుడు మా ఎఫ్డీసీకి ఒక ఛాలెంజ్ కడితే మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళడం ఇది ప్రధానమైనటువంటిది. రెండోది, ఆర్టీసీ బస్ స్టాండ్స్ ఏమైతే ఉన్నాయో రాష్ట్రంలో, అక్కడ కూడా మినీ థియేటర్స్ని ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది, డెఫినెట్గా అది చేయబోతున్నాం. రెండోది, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు తెలుగు చలనచిత్ర పరిశ్రమ మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి పని కల్పించవలసినటువంటి అవసరం ఒకటి ఉంది. ఉద్యోగ భద్రత చాలా వరకు మనం ఆ విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి కొన్ని యూనియన్లు కావచ్చు, కొంతమంది మీకు డ్యాన్సర్సు లేకపోతే స్టంట్ మాస్టర్సు ఈ వీళ్ళ యూనియన్కు సంబంధించి గొడవలు కూడా చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు దాంట్లో కూడా ఒక పరిష్కారం ఇచ్చినాం. డెఫినెట్గా రాబో కాలంలో మాత్రం ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రతి పనిని మనం చేపట్టడం జరుగుతుంది. డెఫినెట్గా ఇండస్ట్రీని ఇంకా ప్రమోట్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక మీటింగ్ కూడా మరి మనకు వస్తుంది. ఆ మీటింగ్లో చాలా వరకు ఏమైతే మన అవార్డ్స్ కూడా ఉన్నాయి, మీకు ఉగాదిలో ఇచ్చేటువంటి గతంలో నంది అవార్డ్స్ ఇచ్చినారు, కాబట్టి ఇవన్నీ కూడా రాబో కాలంలో మేబీ దసరాకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రధానమైనటువంటి ఇప్పటికే మా కేవి రమణాచారి గారితో ఒక కమిటీ ఇస్తాం, మీకు కూడా తెలుసు, వాళ్ళు ఇప్పటికే వాళ్ళ ప్రిపరేటరీ వర్క్ అంతా చేసారు, వీలైనంత తొందరలో ఆ కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది.
ఒకటి టికెటింగ్ ఆన్లైన్ టికెటింగ్ది ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది, మేబీ వీలైనంత తొందరలో. అయితే ఆ రోజు కమర్షియల్ ట్యాక్స్ మన ఫిలిం డెవలప్మెంట్ నాకే ఉంది కాబట్టి మామూలుగా కమర్షియల్ ట్యాక్స్కి వెళ్తుండే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంత, అది కొద్ది ఎఫ్డీసీకి ఇస్తే ఎఫ్డీసీని కూడా స్ట్రెంగ్థన్ చేద్దామనేటువంటి ఆలోచన. దానిలో భాగమే మీరు అన్నట్టు కొత్త చిన్న చిన్న సినిమాలు కావచ్చు, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్స్ కావచ్చు, డెఫినెట్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీకు అందరూ తెలిసి మధ్యకాలంలో రుద్రమదేవి విషయంలో కానివ్వండి, శాతకర్ణి విషయంలో కానివ్వండి, మా దగ్గర ఎట్లుంటుందంటే మా ప్రభుత్వం మీరు చూస్తుండ్రు, మా ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్తే ఆల్రెడీ తనకు ఆ ఐడియా ఉంటుంది కాబట్టి ఒకటే క్షణంలో ఆ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీకు రుద్రమదేవికి, రెండోది శాతకర్ణి కూడా, రెండోది మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్స్ కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. షార్ట్ ఫిలిమ్స్ ఇది కూడా నేను మాట్లాడు. చాలామంది ఫిలిం ఇన్స్టిట్యూట్ వెళ్ళాలంటే పూణేకి వెళ్తుండ్రు, రెండోది వేరే ప్రాంతాలకు పోతుండ్రు. మన దగ్గర కూడా చిన్న చిన్నవి ఉన్నాయి కానీ కొంత స్టూడియోస్లో కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. అది పీపీపీ మోడల్లో చేయాలన్నా లేకపోతే గవర్నమెంటే చేయాలా అనేటువంటిది ఒక డిస్కషన్లో ఉన్నది. ఆల్రెడీ ఒక రెండు మూడు సైట్లు కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇండియాలో ది బెస్ట్గా ఉండాలి, నంబర్ వన్గా ఉండాలి, మన దగ్గరనే ఆ ఇన్స్టిట్యూట్ ఉండాలి అనేటువంటి ఆలోచన సీఎం గారికి ఉంది. డెఫినెట్గా అది కార్యరూపం దాలుస్తుంది. ఇప్పుడు చెప్పిన కదా బాస్, ఇప్పుడు ఫిఫ్త్ షో ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు చిన్న సినిమాలు అంటే మనందరికీ తెలుసు, థియేటర్స్ ఏమో ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించినవి, వాళ్ళేమో వీళ్ళతోనే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు, అది ఒక కొద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ థియేటర్ యజమాని ఏంటంటే అరే నా ఇష్టం, నేను లీజుకిచ్చుకున్నా అనేటువంటిది కూడా కొంత చెప్పినటువంటిది. బట్ ఇవన్నీ రెండింటికి ఓవర్కమ్ కావాలంటే గవర్నమెంట్ సీరియస్గా పోవాలనేటువంటి ఒక ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది. అది ఏ పద్ధతిలో పోవాలనేది నేను చెప్తాను.